ఒక రాజుగా, ఒక కొడుగ్గా, ఒక అన్నగా, ఒక యోధుడిగా, ప్రపంచాన్ని కాపాడే ఒక సూపర్ హీరోగా, ఒక మామూలు మనిషిగా మనల్ని ఎంతగానో అలరించిన వ్యక్తి మన టిచాలా, ఏకేఏ చాడ్విక్ బోస్మాన్. 28th August 2020 మన టిచాలా మనందరినీ వదిలేసి వెళ్లిపోయారు. మార్వెల్ కూడా అతన్ని ఎంతగా అభిమానించింది అంటే వకండా ఫరెవర్ లో ప్రతి సెకండ్ కూడా అతనికి ట్రిబ్యూట్ ఇస్తూనే ఉంది. సినిమా చూసే ప్రతి సెకండ్ కూడా మనకి టిచాలానే గుర్తు చేస్తూనే ఉంది. మనం కేవలం మార్వెల్లో ఒక యాక్టర్నే కాదు, ఒక మంచి మనిషిని కూడా కోల్పోయాం. అయితే టిచాలా మరణం నుండి మార్వెల్ ఇప్పటి వరకు కోలుకోలేదు. అది వకండా ఫరెవర్ మూవీని చూస్తేనే మనకి అర్థమవుతుంది. అయితే ఇందుకీ చాడ్విక్ గారిని టిచాలా అనే ఎందుకు పిలుస్తున్నాను అని చెప్పి ఆలోచిస్తున్నారా? మనలో చాలా మందికి ఆయనతో మొదటి పరిచయం టిచాలా అనే పేరుతోనే జరిగింది. అందుకే నేను అతన్ని టిచాలా అనే పిలుస్తున్నాను. చాడ్విక్ గారు తప్ప మరెవ్వరు కూడా బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని అంత ఎఫెక్టివ్ గా ప్లే చెయ్యలేరు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చాడ్విక్ గారు బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని ఓన్ చేసుకున్నారు. ఇంకా వేరే ఎవరైనా సరే ఆ క్యారెక్టర్ ని ప్లే చేస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యలేము. స్పైడర్ మ్యాన్ ఇంకా ఐరన్ మ్యాన్ లాగానే బ్లాక్ ప్యాంథర్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐకానిక్ క్యారెక్టర్. ఎంసీలో అతని ప్రెసెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ అతను చేసిన ఇంపాక్ట్ అనేది మామూలుగా ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఈ టిచాలా క్యారెక్టర్ కి అసలు హేటర్స్ ఏ ఉండరు. ఒకవేళ తనకి హేటర్స్ ఉన్నా తనను హేట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ కూడా ఉండదు. అయితే అతను మరణించిన ఇన్ని సంవత్సరాలకి వీడియో ఎందుకు చేస్తున్నావు అని మీకు డౌట్ అయితే రావచ్చు. దీనికి కూడా ఒక కారణం ఉంది గైస్. మార్వెల్ వాళ్ళు టిచాలా మీద చాలా ప్లాన్స్ అయితే చేశారు, కానీ అనుకోకుండా తన మరణం కారణం వల్ల ప్లాన్స్ అన్ని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. నిజంగా చాడ్విక్ బోస్మాన్ గారు బ్రతికి ఉంటే మార్వెల్ పరిస్థితి కొంచెం వేరేలా ఉండేది. అతను లేకపోవడం వల్లే ఇప్పుడు ఎంసీయూ ఇలా ఉంది అని చెప్పడం లేదు, కానీ అతను ఉండి ఉంటే మాత్రం పరిస్థితులు వేరేగా ఉండేవి. మరి మన చాడ్విక్ బోస్మాన్ గారు ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉంటే ఎంసీయూ పరిస్థితి ఎలా ఉండి ఉండేదో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ముందుగా మనం మార్వెల్ వాళ్ళు చాడ్విక్ గారికి చేసిన ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. అయితే ఇన్ఫినిటీ సాగాలో అవెంజర్స్ లో ది బిగ్ 3 అవెంజర్స్ ఉండేవారు కదా, వాళ్ళే ఇన్ఫినిటీ సాగాని ముందుకు తీసుకెళ్లిన మెయిన్ క్యారెక్టర్. అయితే ఈ మల్టీవర్స్ సాగాలో కూడా అలాంటి ఒక 3 బిగ్ క్యారెక్టర్స్ ని మార్వెల్ ప్లాన్ చేసింది. అండ్ ఆ 3 బిగ్ క్యారెక్టర్స్ లో బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ఒకటి. నిజంగా ఈ న్యూస్ తెలిసినప్పుడు నేనైతే షాక్ అయ్యాను గైస్. బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ఇన్ఫినిటీ సాగాలో తక్కువ ఉన్నప్పటికీ కూడా అది చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. దాని కారణంగానే మార్వెల్ వాళ్ళు బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని నెక్స్ట్ బిగ్ 3 లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ కింద ఎంచుకున్నారు. ఇదొక్కటే కాకుండా వకండా ఫరెవర్ లో అతని కోసం ఒక అద్భుతమైన స్టోరీని కూడా మార్వెల్ అయితే రెడీ చేసిందంట. జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి గైస్, వకండా ఫరెవర్ సినిమాలో టిచాలా ఉంటే ఎలా ఉండేదో. ఇలా ఈ మధ్య మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ మనకి తెలియనివి కూడా మార్వెల్ ఇంకా చాలానే ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు టిచాలా మరణం వల్ల మార్వెల్ ఫేస్ చేసిన అతి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్తాను, వినండి. ముందుగా మార్వెల్ అయితే టిచాలాకు సంబంధించిన ప్లాన్స్ అన్ని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మార్వెల్ కి ఎదురైన అతి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఎండ్ గేమ్ లో క్యాప్టెన్ ని టోనీ స్టార్ క్యారెక్టర్స్ ని ముగించేశారు. అండ్ దాని వల్ల ఇప్పుడు ఎంసీయూ లో పెద్ద క్యారెక్టర్స్ అంటూ ఏమీ లేవు. కానీ నెక్స్ట్ సాగాని కంటిన్యూ చేయడానికి మార్వెల్ కి ఒక పొటెన్షియల్ క్యారెక్టర్ అయితే అవసరం ఉంది. థార్ తో ఎంసీయూ లో ఉన్న ఒక కాస్మిక్ స్టోరీ మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇంకా హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ ని ఏమో కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఫుల్ గా యూస్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. బట్ ఆ టైం కే కొంచెం క్రేజ్ తెచ్చుకున్న మన టిచాలా క్యారెక్టర్ ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పి మార్వెల్ అయితే అనుకుంది. అండ్ దానికి తగ్గట్టుగానే స్టోరీస్ ని కూడా బిల్డ్ చేసింది. కానీ అనుకోకుండా అలా జరగడం వల్ల మార్వెల్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. మల్టీవర్స్ సాగా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయినప్పటికీ ఎంసీయూ లో మనం గ్రౌండర్ స్టోరీ డెవలప్మెంట్ ఏది చూడలేదు. సో టిచాలా లేకపోవడం వల్ల మార్వెల్ ఎలా ఎఫెక్ట్ అయిందో ఇప్పటికే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మనం ఒకవేళ టిచాలా బ్రతికి ఉంటే మార్వెల్ ఎలా ఉండేదో మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లేదా షోస్ లో దేనిలో బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ కనిపిస్తాడో చూద్దాం. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ తో పాటు వకండా ఫరెవర్ లో కూడా కనిపిస్తాడు. అయితే ఈ రెండటికే అంతలా మాట్లాడుకోవాలా అంటే ఈ రెండు చాలు గైస్. కేవలం ఈ షో అండ్ మూవీతోనే తను చేసే ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో టోనీ స్టార్క్ మనకి కనిపించేది కొద్దిసేపు మాత్రమే, కానీ తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. అండ్ మీరు ఎప్పుడైనా గమనించండి గైస్, ఎంసీయూ లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది అంటే ఆ తర్వాత వచ్చే పెద్ద ఈవెంట్ కి గ్రౌండెడ్ స్టోరీస్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్ వార్ ఈవెంట్ తర్వాత ఎండ్ గేమ్ కి టోనీ స్టార్క్ ని కూడా అలాగే యూజ్ చేశారు. సో అలానే బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని కూడా ఎంసీయూ లో నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్స్ లో ఒకటిగా ఉండేది. అండ్ తనతో పాటు డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా లోకి లాంటి క్యారెక్టర్స్ కూడా ఉండేవంట. మరి థార్ సంగతి ఏంటి బ్రో అంటే ఇన్ఫినిటీ సాగాలో కాస్మిక్ స్టోరీ ఎక్కువగా ఉంది కాబట్టి థార్ ని ఆ స్టోరీస్ తో ముందుకు తీసుకువెళ్తున్నారు. అండ్ ప్రస్తుతానికి చూసుకుంటే డాక్టర్ స్ట్రేంజ్ అండ్ లోకి క్యారెక్టర్స్ తో మల్టీవర్సల్ స్టోరీని ముందుకు తీసుకువెళ్తున్నారు. అండ్ అదే విధంగా గ్రౌండెడ్ స్టోరీస్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి మార్వెల్ వాళ్ళు చూస్ చేసుకున్న క్యారెక్టర్ బ్లాక్ ప్యాంథర్. అండ్ అప్పటికే చాలా మంది ఫ్యాన్స్ కూడా అతన్ని యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతానికి ఎంసీయూ ని లైవ్ గా ఉంచుతున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి వచ్చేసి లోకి, స్పైడర్ మ్యాన్, ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళతో పాటు బ్లాక్ ప్యాంథర్ కూడా
ఉండి ఉంటే ఫ్యాన్స్ కి బోర్ కొట్టకుండా ఎంసీయూ స్టోరీస్ ముందుకు వెళ్తూ ఉండేవి. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటిది మాట. సో మీకు ఇప్పటికే చాడ్విక్ బోస్మాన్ గారి మరణం దేనికి దారి తీసిందో అర్థమయ్యే ఉంటుంది. మార్వెల్ లోకీ లాంటి మంచి షోస్ ని తీసుకువచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి మూవీ లేకపోతే అది మైనస్ లాగే ఉంటుంది. సో ఇప్పుడైతే మార్వెల్ ఫాల్కన్ ఇంకా హల్క్ క్యారెక్టర్స్ ని ఫుల్ గా యూస్ చేసుకోవాలని చూస్తుంది. మరి టిచాలాని మనం మళ్ళీ చూసే అవకాశం లేదు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానాన్ని మనం ఇలా వీడియోల ద్వారా చూపించుకుంటున్నాం. టిచాలా ఏకే చాడ్విక్ బోస్మాన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో అతని పేరుని కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడు మీకు టిచాలా గారు బ్రతికి ఉంటే ఎంసీయూ ఏ రేంజ్ లో ఉండేదో ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అందుకే మనం కూడా మార్వెల్ ని పూర్తిగా తప్పు పట్టకూడదు. కొన్ని తప్పుల్ని చేసింది కానీ ఆ చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకుని మనం అసలైన మార్వెల్ నే మర్చిపోతున్నాం. సూపర్ హీరోస్ చరిత్రలోనే ఇలాంటి మూవీస్ ని తీయడం మార్వెల్ వల్లే సాధ్యమవుతుంది. ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది అంతే, కానీ ఖచ్చితంగా మార్వెల్ మాత్రం కంబ్యాక్ ఇస్తుంది. సమ్వన్స్ వర్స్ట్ ఈస్ సమ్వన్స్ పీక్ అని అంటారు కదా, మార్వెల్ విషయంలో అది రుజువైంది. సో గైస్, దీంతో అయితే వీడియో కంప్లీట్ అయింది. అండ్ మీకు మార్వెల్ కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ అది ఇంపార్టెంట్ అయితే దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.